నమస్తే అండి, నా పేరు నరసింహారెడ్డి. నేను బండారు లేఅవుట్లో గత 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. 2016లో ఏదైతే ఉపద్రవం వచ్చిందో అప్పుడు బండారు లేఅవుట్ పేరు వరల్డ్ వైడ్ మారుమోగింది. బీబీసీ న్యూస్లో కూడా చెప్పినారు. అప్పుడు ఇంకా బండారు లేఅవుట్ అనేది ఎగ్జిస్ట్ కాదు, అంతమైపోతుందని అన్నారు. ఆ వరదలను చూసి చెరువు పొంగినప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సిటీ అంతా, ట్విన్ సిటీస్లో, తెలంగాణలో ఎక్కడైనా నీళ్లలో ఎక్కడ ఏ ప్రాంతాలు మునిగినా కూడా, సిటీ అంతా మునిగినా కూడా మా ఒక్క బండారు లేఅవుట్లో చుక్క నీళ్లు కూడా మా సెల్లార్లకు రావట్లేదు, మా కాలనీ మునిగిపోవట్లేదు. అంత అభివృద్ధి ఈ గత 9-10 ఏళ్లలో జరిగింది. దీనికి ముఖ్య కారణం మా ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేగా గత 10 ఏళ్ళుగా ఉన్న కేపీ వివేకానంద్ మా కాలనీలో కనీసం ఒక 50-60 విజిట్లన్నా చేసిండొచ్చు, మాతో చర్చించడం జరిగింది. ఈయన రూలింగ్లో ఉండి కూడా ఇన్ని పనులు చేసుకుంటా, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా వరద నీటి నుంచి మమ్మల్ని, మా కాలనీ ముక్తి చేయడము, తాగునీటి సమస్యను తీర్చడం. మా కాలనీ మొత్తం నిజాంపేటలో ఇట్ వాస్ ద సెకండ్ కాలనీ టు గెట్ ప్రొటెక్టెడ్ వాటర్. 50,000 జనాభాకు ఇంచు పార్క్ ప్లేస్ లేని సమయంలో ఇప్పుడు మేము 3 పార్కులు చేసుకున్నాము. శ్రీరాములకుంటను ఎంతో బాగా డెవలప్ చేసుకున్నాము. సీనియర్ సిటిజన్స్కు లైబ్రరీ, తర్వాత 110 పెన్షన్లు మా కాలనీ నుంచి ఇప్పించినాము వివేకానంద్ గారు చదవాలనే.